फ्रेंड्स इप्पुडु मनं नंद्यालालोनी एलक्ट्रिकल वेहिकल अयिनटुवंटि कोमकी कंपनी शोरूम नु विजिट चेसी अक्कड मेनेजर तो माट्लाडि कोन्नि विषयालु तेलुसुकुने प्रयत्नं चेद्दां। फ्रेंड्स ई वीडियो द्वारा मीरु कोन्नि विषयालु तेलुसुकुन्नट्लु अनिपिस्ते तप्पकुंडा लाइक चेसी मन वीडियो नु शेर चेसी अलागे चानल नि सब्स्क्राइब चेसुकुनि नन्नु सपोर्ट चेयडं मात्रं मर्चिपोवद्दु। थैंक्यू। दीनिकि क्यारी स्पेस अनेदि चाला एक्कुव उंटुंदि। స్పేస్ చాలా హెవీ హెవీ స్పేస్, లగేజ్ కూడా మనం కంఫర్ట్ చేసేసు. దీంట్లో నెక్స్ట్ అదే 1,30,000 చెప్పాను కదండి, దాంట్లో వచ్చేసి 350 kg వెయిట్ కూడా క్యారీ చేయగలదు. కొమాకి ఎగ్జిటిక్ క్యాట్ అంటే ఇది వచ్చేసి గూడ్స్ క్యారియర్. వన్ టైం చార్జ్ చేసే వాళ్ళకి, డోర్ డెలివరీ చేసే వాళ్ళకి కానీ మన లేకుంటే పేటిఎం కానీ జొమాటో వాళ్ళకి కానీ ఎవరికైనా సరే అగ్రికల్చర్ పర్పస్ కూడా మెయిన్. ఇది వచ్చేసి అగ్రికల్చర్ వాళ్ళకైతే 7 బస్తాలు అంటే 350 kg బరువు మోయగలదు. ఇది వన్ టైం ఛార్జ్ అంటే మాక్సిమం దీనికి ఛార్జ్కి వచ్చేసి 10 to 12 rupees ఛార్జ్ చేస్తే 100 kilometers వరకు మనం ప్రయాణించగలము. ఇది వచ్చేసి 110,000 క్యాట్ అనేది రైతులకు కానీ ఎవరైనా గూడ్స్ క్యారియర్ చేసే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది బండి, ఈజీగా మూవబుల్ అవుతుంది. వెనకాల కూడా మనం క్యారేజ్ వెయిట్ చేయొచ్చండి. యూజ్ అవుతుందండి. ఇది సుదర్శన్ ట్రేడర్స్ అండి నంద్యాల. ఇక్కడ వచ్చేసి మన దగ్గర కుమాకి డీలర్షిప్ తీసుకున్నాం మేము. దాంతోపాటి చిల్డ్రన్స్వి కూడా మనము ఒక కొన్ని జీప్స్ కానీ కార్స్ కానీ బైక్స్ కానీ అవైలబిలిటీలో పెట్టాము. సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వచ్చి మనం విజిట్ చేస్తే నేను దాని గురించి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు దాని అవగాహన కూడా చెప్పగలను. నా పేరు సుమంత్ అండి. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9700730645. దీని అడ్రస్ వచ్చేసి ఆపోజిట్ మధుబన్ నర్సింగ్ హోమ్, బిసైడ్ కోలకుంట్ల బ్యాంక్, బాలాజీ కాంప్లెక్స్, నంద్యాల. హాయ్ సార్, నమస్తే. మీ పేరు సార్? సుమంత్. సుమంత్. సో సుమంత్ సార్ని అడుగుదాం సార్. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది కాలిపోతున్నాయి, కొన్ని బ్యాటరీస్ కాలిపోవడం కానీ. అంటే ఇప్పుడు ఓలా అనేది మంచి హైప్ తీసుకొచ్చిన వెహికల్, అట్లాంటి వెహికల్లో కూడా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ఇట్లా జరగడం అనేది అవుతుంది. దాన్ని బట్టి ఎవరైనా భయపడే వాళ్ళు ఉంటారు. సో మీరు దానికి ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తానండి దీని గురించి. మీరు కుమాకి కంపెనీ గురించి కానీ ముందు నన్ను నమ్మండి, తర్వాత కంపెనీని ట్రస్ట్ చేయండి. కుమాకి కంపెనీ వచ్చే వెహికల్స్ వచ్చేసి ఏది కూడా 45 to 50 స్పీడ్ వెళ్ళే వెహికల్స్ ఏది లేదు. ఒక కుమాకి రేంజర్ వెహికల్ తప్ప మిగతావన్నీ మ్యాక్సిమం అనగానే 50 kilometers స్పీడే ప్రయాణించగలదు. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే మనకి బ్యాటరీ మీద బర్డెన్ అనేది పడదు. బ్యాటరీ మీద వన్స్ బర్డెన్ పడితేనే మనకి ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది వచ్చేది. సో ఓలా వాళ్ళది వచ్చేసి 180 to 120 kilometers స్పీడ్ మూవ్ అయ్యేగల వెహికల్స్ కాబట్టి అవి బ్యాటరీ మీద బర్డెన్ పడుతున్నాయి కాబట్టి అవి ఫైర్కి ఎగ్జాస్ట్ అవుతున్నాయి. ఇంకోటి మనము ఇంట్లో మనం ఛార్జింగ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి మెయిన్ ఒక చిన్న టిప్ ఏమంటే కదా, మనం ఏసీకి కానీ వాషింగ్ మెషిన్ కానీ హై వోల్టేజ్ సప్లై చేసే సాకెట్స్ మనం ఎట్లా పెట్టుకుంటామో అటువంటి సాకెట్స్ దీనికి పెట్టుకొని ఆ సాకెట్ పక్కనే మనం ఎంసీల్ పెట్టుకున్నామంటే కరెంట్ ఫ్లక్చుయేషన్స్ అయినా కానీ మనకి అక్కడే కరెంట్ అనేది ఫ్లిప్ అయిపోతుంది. సో అటువంటి అప్పుడు కూడా మనకి బ్యాటరీ మీద కానీ మనకు కూడా కానీ ఎవరికి ఎటువంటి హానికరం కూడా జరగదు. సో మనం ఇంట్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు హై వోల్టేజ్ సాకెట్స్ పెట్టుకొని ఎంసీల్ పెట్టుకున్నామంటే చాలా నీట్గా మంచిగా ఉంటుంది. బ్యాటరీ కూడా ఎటువంటి డిస్పోజ్ కూడా అవ్వదు.
చూసారా సార్ అనేది మనకు ఒక కొత్త విషయం చెప్పారు. హైదరాబాద్లో కూడా నేను కొంతమందితో మాట్లాడినప్పుడు ఇట్లాంటి విషయాలు చెప్పలేదు. సో కొంతమంది ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్లో కావచ్చు లేకుంటే వాళ్ళకు తెలిసిన విషయాలను బట్టి కొత్త కొత్త మంచి విషయాలు చెప్తుంటారు. అట్లాంటి వాటిని మనం స్వాగతించాలి. సో సార్ చెప్పినట్లు ఏదైతే ఆ సార్కిట్ గురించి చెప్పినాడో దాన్ని మీరు మళ్ళీ ఒకసారి కావాలంటే రివైండ్ చేసుకుని దాన్ని విని దాని ప్రకారం ఫాలో అప్ అయితే మనం ఎలక్ట్రికల్ విషయాల్లో మాత్రం ఎప్పటికీ కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఓలా లాంటి వెహికల్స్ అనేది హై స్పీడ్ వెళ్తాయి కదా, దాన్ని బట్టి బ్యాటరీ పవర్లో కానీ ఇట్లాంటి వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఇవి మాత్రం చిన్న వెహికల్స్, హై స్పీడ్ వెహికల్స్ కాదు. మినిమం అంటే మాక్సిమం అంటే ఒక 40-50 కిలోమీటర్స్ వెళ్ళే రేంజ్లోనే ఉంటాయి ఇవి. సో దాన్ని బట్టి స్పీడ్ 45-50 స్పీడ్ మాత్రమే వెళ్ళగలవు, ఇవి వెళ్ళగలుగుతాయి. దాన్ని బట్టి మనం అంత భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇంకోటి మనము ప్రయాణం చేసి వచ్చాక ఒక 5-10 మినిట్స్ మనం గ్యాప్ ఇచ్చి తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ కనెక్ట్ చేస్తే ఆ స్లాట్ అనేది హీట్ మీద ఉంటుంది కాబట్టి ఒక 10-15 మినిట్స్ మనం గ్యాప్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టామంటే కన్నా స్లాట్ అనేది కూల్ అయిపోతుంది. సో మనకి బ్యాటరీ మీద కూడా బటన్ పడదు మనం పెట్టే ఛార్జింగ్ కనెక్షన్. సో ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా మనం కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకొని ఛార్జింగ్ పెట్టుకోవాలి, అప్పుడే మన వెహికల్స్ అనేది జాగ్రత్తగా ఉంటాయి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇప్పుడు యాక్చువల్లీ షోరూమ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటా, రీసెంట్గా షోరూమ్ స్టార్ట్ నిన్న ఓకే. సో నిన్ననే స్టార్ట్ చేశారు సార్, నెంబర్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో అడ్రస్ కూడా నేను డీటెయిల్స్ అందులో స్క్రీన్ మీద పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. మీరు కావాలనుకున్న వాళ్ళు వచ్చి సార్ కాంటాక్ట్ అవ్వడం కంటే కూడా ప్రజెంట్ వచ్చి మనము చూసినామంటే ఈ వెహికల్స్ చూడొచ్చు, ఎంత పెద్ద వెహికల్ మనకు ఫీల్ ఇస్తుంది. సో నియర్లీ ఒక హెర్లే డేవిడ్స్ రేంజ్లో ఈ వెహికల్ అనేది ఉండడం జరిగింది. దాన్ని బట్టి మీరు చూస్తే ఈ వెహికల్స్ చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఫిదా అయిపోతారు. దాన్ని బట్టి మీరు ఇంకా పెట్రోల్ ఖర్చులు కూడా పెరుగుతున్న ఈ పెట్రోల్ ఖర్చులను కంపేర్ చేసుకుంటే మనకి ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది చాలా యూజ్ఫుల్ అన్నమాట. దాన్ని బట్టి వచ్చిన వాళ్ళు ఎవరైనా షోరూమ్కు వచ్చి విజిట్ చేసి ఒకసారి అన్ని మోడల్స్ చూసి తెలుసుకొని పూర్తి విషయాలు వివరంగా తెలుసుకొని మీరు మీ అనుకూలతను బట్టి వెహికల్స్ కొనుక్కోవచ్చు అన్నమాట. సో అంతే, చూసిన వాళ్ళందరూ ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయాలు ఏదైనా సార్ చెప్పిన విషయం కూడా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొమాకీ అనేది చైనా ప్రొడక్ట్ కాదండి, ఇదే జపాన్ టెక్నాలజీ. సో మనకి జపాన్ నుంచి న్యూఢిల్లీకి వస్తుంది, న్యూఢిల్లీ నుంచి పార్ట్స్ అని అసెంబుల్ అయ్యి మనకి ఇక్కడికి నందలకి రావడం జరుగుతుంది. ఓకే, సో నందెల్లో చూసినారు కదా కొత్త షోరూమ్ అయితే ఎలక్ట్రికల్ వెహికల్ కోమకి షోరూమ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో సార్ చెప్పిన దాన్ని బట్టి మీరు షోరూమ్కి ఒకసారి విజిట్ చేసి చూడండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా మన నంద్యాల కానీ కర్నూలు జిల్లాలో కానీ ఓన్లీ బైక్స్ ఎలక్ట్రిక్ అంటే కన్నా ఓన్లీ స్కూటీ మీదనే చాలామందికి అవగాహన ఉంది. కానీ ఈ కొమాకి కంపెనీ వచ్చేసి మనకి రేంజర్ మోడల్స్ కానీ క్లాసిక్ మోడల్స్ కానీ స్పోర్ట్స్ మోడల్స్ కానీ ప్రతి ఒక్కరికి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళకు అందరికీ ఉపయోగపడిన ప్రతి ఒక్క బైకులు ఉన్నాయి, స్కూటీస్ ఉన్నాయి. దయచేసి ఒకసారి దీనికి వచ్చి గమనించగలని కోరుతున్నాను. సో చూసుకోవచ్చు షోరూమ్ కూడా చాలా పెద్ద షోరూమ్ అయితే తయారవుతుంది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా చాలా మంచి మోడల్స్ వీళ్ళు మీ ముందుకు తీసుకొస్తారు. ముఖ్యంగా విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ వెహికల్స్ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. దాన్ని బట్టి మీరు మీ యొక్క వాహనాన్ని మీ సొంతకం చేసుకోవచ్చు. ఓకే, చూస్తున్న వాళ్ళంతా లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.